యాక్చువల్లీ ఆ రోజు కుర్చీ తాతని తీసుకుని షూటింగ్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ నన్ను కూడా రమ్మన్నారు, కానీ గేట్ దగ్గర పాస్ లేదని నన్ను ఆపేశారు. చా లోపలికి వెళ్ళి మహేష్ గారికి ఒక హగ్ ఇచ్చి ఇంకేమైనా ఇచ్చి ఇంకేమైనా అని నన్ను గేట్లో ఆపేశారు. ఆల్మోస్ట్ గంట సేపు నుంచున్నా ఆయన కూడా అందరు వస్తున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు, వెళ్తున్నారు. అయ్యో మేడం మీరా అంటున్నారు, కానీ ఒకడు లోపలికి తీసుకెళ్లేదు. నా పక్కన నాతో ఉండి ఒకడు సెల్ఫీ దిగాడు, కానీ సార్ కూడా నన్ను లోపలికి తీసుకెళ్లేడు. ఆఖరికి నిరాశతో అట్లనే బయటకు వచ్చేసిన, కలిసి అదృష్టం లేదు అని. సినిమా నేను సాంగ్ అది చూశాను, ఫుల్ మాష్ ఫుల్, అంటే ఇంతకు ముందు కూడా చూడని యాంగిల్స్ చాలా చూపించారు. అండ్ ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నా. అవును కదా, నిజంగా అసలు ఇంకా రాను రాను ఆయన చిన్నబ్బాయి అయిపోతున్నారు, ఒక మంచి ఒక వైట్ యాపిల్ లాగా. సో కదా మనందరం విన్నదే కదా, అవును కుర్చీ వడదబెట్టి అనేసి. ఇప్పుడు అందరు అదే, ఇక ట్రెండింగ్ ఏదుంటే అందరు అదే ఫాలో అవుతారు కదా. సో రియల్లీ అంటే ప్రజలందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా, ఒక అంటే ఒక డిఫరెంట్గా చేశారు కదా, మంచిగా అనిపించింది. అంటే ఇప్పుడు చూడండి జనాలకి సమ్టైమ్స్ ఎట్లా అంటే కొద్దిగా మాస్ బీట్ కానీ అట్లా కొన్ని డిఫరెంట్ డైలాగ్స్ వాళ్ళకి నచ్చుతాయి, కాబట్టి జనాల్లోకి వెళ్ళాలంటే రిచ్ పీపుల్ కన్నా కూడా నార్మల్ పీపుల్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా చాలా అభిమానం చూపిస్తారు. రిచ్ పీపుల్ అంతా వాళ్ళ వర్క్స్లో వాళ్ళు ఉంటారు, ఏదైనా ఉన్నా మనసులో బయటపడరు తొందరగా. నార్మల్ వాళ్ళు ఏంటంటే ఇట్లాగా చొక్కాలు చేసుకుని ఇట్లా పాలాభిషేకాలు చాలా చాలా చేస్తారు. సో అలాంటి వాళ్ళకి నచ్చేలాగా కూడా చేస్తే అరే మనలో ఉన్నాడు మహేష్ బాబు అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది, అందువల్ల అలాగా చేస్తారు అనుకుంటున్నా. చాలా బాగుంది, చాలా ఎనర్జెటిక్గా చేశారు. ఇప్పుడు దాన్నే కాపీ కొట్టి చాలామంది కూడా చేస్తున్నారు కదా, సో మంచిగా అనిపించింది. అయితే మన గురుజీ గారు టైటిల్స్ అన్ని ఆక్షరంతో స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు కలేజా సెపరేట్ చేసి కొంచెం డిసప్పాయింట్ అయ్యింది అని అనుకోవచ్చు. అవును, ఆ ఎఫెక్ట్ ఏమైనా అట్లేం ఉండకపోవచ్చులేండి, ఎందుకంటే ఇదే మూవీ అంటే ఒక 1 రూపాయితో అయిపోయేది కాదు కదా, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎంతో అనుభవంతో తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నా. అట్లేం కాకపోవచ్చు, సంక్రాంతికి వెయిటింగ్ మూవీ చూడాలని. నాటు కోడి పుంజు సంక్రాంతికి నాటు. అవునవును, గుంటూరు కారం. హలో.